వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు. బాధితులకు సత్వర న్యాయం చేయటం కోసమే ప్రజా దివాస్ నిర్వహిస్తున్నా ఎస్పీ రాహుల్ హెగ్డే. అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ కు దుబ్బు కలుపుతో పూజలు చేసిన బీజేపీ నాయకులు. నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు. కోన్రాపేట మండలంలో జింకపై చిరుతపులి దాడి. బాల్య వివాహాలు చేయటం నేరమని, దీనికి సహకరించిన తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు 100,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారని అధికారులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులు, మండలంలోని కార్యదర్శులు, వీఆర్ఓలకు అవగాహన కల్పిస్తూ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమ తహసీల్దార్ యుగంధర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, సీడీపీఓ ఎల్లయ్య, బీఆర్సీ కోఆర్డినేటర్ ఎస్ఎస్ శ్రీనివాస్, శ్రీనివాస దీక్షితులు, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రాజు, సుజాత, వెంకటేష్, దేవేందర్ పాల్గొన్నారు. గమనించి అక్కడ ఉన్న ఏ పిల్లవాడు, ఆ పిల్లవాడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు గమనించి మా మిగతా గురైతే ముఖ్యంగా ఈ 1098 అనే నెంబర్కు కాల్ చేసినట్లయితే అది చెన్నైకి పోయి చెన్నై నుంచి ప్రతి జిల్లాకు చేరుతుంది. జిల్లా నుంచి మళ్ళీ కన్సర్న్ మండలాలు చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓను ఎస్ఐ వచ్చి ఆ బాధకు సంబంధించిన సమీపం లేదా 1098 ఇస్తే అక్కడి నుంచైనా సమాచారం వస్తుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటే మీరందరూ మెంబర్స్ అందరూ మాకు ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే మీ పబ్లిక్ని అవేర్నెస్ చేయాలి. చేస్తే మన సమాజం బాగుంటుందని ఈ విషయం వచ్చింది. కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్గా మీ అందరితోటి మేము కలిసి పనిచేస్తుంటాము. ప్రధానంగా ఈ రోజుకి వచ్చేప్పటికీ మనం చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాల కోసం దాన్ని ఎలా 18-19 సంవత్సరాల పిల్లలతో పెళ్లి జరిగినా కూడా దీనికి కిందే వస్తుంది, బాల్య వివాహాల కిందే వస్తుంది. కోన్రాపేట మండల కేంద్రంలోని నర్సరీ వద్ద జరుగుతున్న పనులను సోమవారం రోజున మండల పరిషత్ అధ్యక్షులు చంద్రయ్య గౌడ్తో పాటు గ్రామ సర్పంచ్ రేఖా సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైనందున మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. వారి వెంట ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ, శ్రీనివాస్, కార్యదర్శి రవీందర్, గ్రామస్తులున్నారు. పోలీస్ శాఖ వాహనాలను సొంత వాహనాలుగా చూసుకోవాలని, నిర్వహణ సరిగా పాటించిన వారికి ప్రత్యేక రివార్డులు ప్రకటిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని తాండూరు వద్ద గల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్లను అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఆర్ఐ రజనీకాంత్, అడ్మిన్ కుమారస్వామి, డ్రైవర్లు, సిబ్బంది ఉన్నారు. దాన్ని మనం పబ్లిక్ కోసమే వాడుకోవాలి, అలానే దాని మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉండాలి. ఈ మిగతా ఏ స్టేట్లో కూడా త్రూఅవుట్ ఇండియా ఏ స్టేట్లో కూడా మనకు ఇన్నోవా పెట్రోలింగ్ వెహికల్ ఎక్కడ కూడా లేవు. ఓకే, అండ్ మంచి కొత్త కొత్త వెహికల్స్ ఎక్కడ కూడా లేవు. సో మనకి ఇచ్చారు, మనం ఆ నమ్మకం అలానే కంటిన్యూ చేసుకోవాలి. ఓకే, చేసుకుంటేనే మనకు గవర్నమెంట్ నుంచి ఇంకా పలు వెహికల్స్ చూస్తే ఆల్రెడీ రస్ట్ వచ్చింది. ఎలా వస్తుంది, 2016 మోడల్ అని అంటున్నారు. ఒక వెహికల్ లైఫ్ 15 ఇయర్స్ మినిమం లైఫ్. ఓకే, సో దాంట్లో ఆల్రెడీ ఇప్పుడే ఒక 4-5 ఇయర్స్కి రస్ట్ వస్తుంది అంటే అది మన పూర్ మెయింటెనెన్స్ నుంచే వస్తుంది. సో అందరూ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. నేను కూడా ఎవ్రీ మంత్ చెక్ చేస్తాను, మీ ఎస్హెచ్ఓస్ కూడా చెప్తాను. ఇన్నోవా ఉంది అని బొలెరో నెగ్లెక్ట్ చేయవద్దు. ఎస్హెచ్ఓ వెహికల్ ఏముంటుంది అది వాడుకోవాలి. నేను అందరికీ రేపు కూడా ఈరోజు అందరికీ చెప్తాను ఆల్ ఎస్హెచ్ఓస్కి. కోన్రాపేట మండలం శివమంగళపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో జింకపై చిరుతపులి దాడి చేసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోయటానికి వెళ్లిన గ్రామస్తులకు మృతి చెందిన జింక కళేబరం కనిపించడంతో గ్రామ సర్పంచ్ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డిపేట మండలము బండలింగపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల విజేతగా నూకలమర్రి జట్టు నిలిచింది. తమ తల్లి కొండబాల అవ్వ జ్ఞాపకార్థం కుమారులైన ప్రవీణ్ రెడ్డి, జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు 54 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో మొదటి స్థానాన్ని వేములవాడ మండలం నూకలమర్రి జట్టు కైవసం చేసుకోగా రెండవ స్థానాన్ని అనుపురం గ్రామ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సిరిసిల్ల జెడ్పీ చైర్మన్ అరుణారాఘవరెడ్డి ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు రామ్ కుమార్, బండలింగంపల్లి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘాల నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే రెడ్డిపేట మండల్ బండలింగం పెళ్ళైన గ్రామస్తులు, అలాగే ఈ కబడ్డీ స్మారక అర్థం అంటే కొండే బాలవ గారి కొడుకులు కొండే ప్రవీణ్ రెడ్డి గారు, అలాగే జితేందర్ రెడ్డి గారు ఎన్నో ఆటలకు ముందుకొచ్చి వాళ్ళ ప్రోత్సాహాన్ని పిల్లలకు అందించి ఇలా ప్రైజులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా మునుముందు కూడా కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఏమి వాలీబాల్ కానీ అన్నిట్లలో ముందుకు రానియాలి పిల్లలు కూడా. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వేములవాడ ఎమ్మెల్యేపై ఉన్న నిరసన సెగ తగిలింది. సంవత్సర కాలంగా కనిపించకుండా పోయిన వేములవాడకు చెందిన టీఆర్ఎస్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు నియోజకవర్గంలో లేకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కనిపించడం లేదని వేములవాడ నియోజకవర్గంలోని ఖతలాపూర్, చందుర్తి మండలం నుండి కాంగ్రెస్ నేతలు తరలివెళ్లి అసెంబ్లీ ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏది ఏమైనా రేపు మాపు వస్తున్నా అని సంవత్సర కాలం పైగా ప్రజలకు, నియోజకవర్గానికి అందుబాటులోకి రాకుండా ఉన్న శాసనసభ్యులు రమేష్ బాబుపై వేటు వేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి కంటే ముందు జర్మనీ, ఢిల్లీ సంవత్సర కాలంగా తిరిగి రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. విదేశాల్లో ఉంటూ లక్షలకు లక్షలు జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారని వెంటనే బర్తరఫ్ చేయాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బైరి గంగమయ్య, అంజయ్య, చిలుకల తిరుపతి, తర్రె మనోహర్, సామ మోహన్ రెడ్డి, మాడిశెట్టి అభిలాష్, ధర్నా మల్లేశం, పూదరి మహిపాల్, మండల నరేష్, కల్లెడ గంగాధర్ కార్యకర్తలున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీ జెండాను ఎగరవేస్తామని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా శేఖర్ అన్నారు. సారంపల్లి గ్రామంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్రజల సమస్యల పట్ల, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, యువకులను సన్నద్దం చేయడం కోసమే సమావేశం ఏర్పాటు చేశామని తమ నేత కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కానీ నాకు సహకరించిన మిత్రులను ఒకసారి కలవాలని ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే. మీ పార్టీలో పోయే ఉద్దేశాలు కానీ ఇంకోటి కానీ మాకు లేవు. కేవలం కేకే మహేందర్ రెడ్డి ఇలా ఏదో కేకే మహేందర్ రెడ్డి కానీ మేము కానీ వేరే పార్టీలోకి పోతున్న ఆలోచనలు అది విరమించుకోవాలి. ఎందుకంటే మేము వేరే అటువంటి ఉద్దేశాలు, అటువంటి ఆలోచనలు మాకు లేవు. కేవలం కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆయనకు ఆరోగ్యం, కరోనా సమయంలో ఆరోగ్యం సహకరించని కారణంగానే సిరిసిల్లకు రావడం లేదు. ఆయన ఆరోగ్యం కుదురపడింది. త్వరలోనే సిరిసిల్ల ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల మళ్ళా పోరాటం చేయడానికి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ముందుకు వస్తున్నారు. వారి నాయకత్వంలోనే మేము ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సిరిసిల్ల ఘటన మీద కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. హైదరాబాద్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై వెంటనే ఎన్నికల కమిషన్ తగు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితులకు సత్వర న్యాయం చేయడం కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ప్రజా దివాస్ లో భాగంగా ఎస్పీ 13 ఫిర్యాదులు తీసుకున్నారు. వీటిపై తగు విచారణ జరిపి సమస్యలు పరిష్కరించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించినట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కోవిడ్-19 పరీక్షల తీరుతో పాటు వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ సోమవారం పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 పరీక్షలు మరింతగా పెంచాలని, ఫ్రంట్లైన్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ అందించాలని, వ్యాక్సినేషన్పై అపోహలు అవగాహన చేయించాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ మహేష్ రావు, అనిల్ కుమార్, మీనాక్షి, కపిల సాయి, సైదులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అనంతారం చెరువు ద్వారా బిక్కవాగులోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద బైఠాయించి రాస్తా రోకోతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ రాజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలైన అనంతరం ఇల్లంతకుంట గ్రామాలకు రైతులకు పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో మామిడి పరశురాం, మేకల ఐలయ్య, మహేందర్, బైరి రాజమల్లు, లింగం, ముత్తయ్య, శంకర్, మామిడి రాజు, కనకయ్య, మల్లయ్య, జగన్, శంకర్, వెంకట్రెడ్డి, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు. బిక్కవాగు ఎండిపోవడం వల్ల దాని పక్కన ఉన్న బావులన్నీ ఎండిపోవడం జరిగింది. దాని ద్వారా పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు వచ్చినాయి. తద్వారా మాకు అంతగిరి డ్యామ్ నుండి నీటిని విడుదల చేయాలని రైతులందరం కోరుతున్నాం. ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇల్లంతకుంట మండలానికి గుండెకాయ అయినటువంటి మిడ్ మానేర్కు అందుబాటులో చేరువలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంకి సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లోకి ఇన్ని రోజుల నుండి రైతులందరం ఎందుకు ఆవేదన వ్యక్తం చేయలేకపోయామంటే, చుట్టుపక్కలే అంత 4 కిలోమీటర్ల దుక్కునేటువంటి నాదుడు కూడా ఎవరు లేరు. అక్కడ నుండి వాటర్ మల్లన్న సాగర్కి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది, కానీ ఇల్లంతకుంటలోకి వాటర్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం రోజున స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించిన అనంతరం స్పీకర్ అధ్యక్షతన సభా వ్యవహారాల సంఘం సమావేశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఉన్న రెవెన్యూ భూములను దళితులకు, గిరిజనులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామంలోని 147 సర్వే నెంబర్లో 159 ఎకరాల రెవెన్యూ భూమి ఉందని, ఈ భూమిని గిరిజనులకు, దళితులకు పంపిణీ చేయాలని, కానీ అటవీశాఖ అధికారులు ఈ భూమిని అక్రమంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి దళితులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్కే ఘోష్, జిల్లా కార్యదర్శి బండ్ల లింగంగౌడ్, నాయకులు కరిగే శ్రీనివాస్, మర్రి శ్రీనివాసరెడ్డి, అక్కపురం కృష్ణ, పెళ్లి బాలయ్య, గజ్జల శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మా నాగరాజు, రాములు తదితరులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఈ రోజు మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తోటి ఈ పోరాటం ఆగదు, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ భూములు పంచాలని చెప్పేసి 147 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ గల భూమి గత 1954 నుంచి కూడా ఇప్పటి వరకు హామీ ఉందో హామీని తప్పకుండా మీరు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలో మరి మా నాయకుడైన రాజు నాయక్కు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీద భూమికి మరి గిరిజనులకు పంచిపెట్టే భూమి మరి వాస్తవానికి దానికి వచ్చిన దానికి మరి ఇటువంటి అరెస్టు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ కు భారతీయ జనతా పార్టీ నేతలు దుబ్బు కొలుపుతో పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మారుస్తారని, 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా మేలుకోవాలని దుబ్బుల పూజారులచే మేలుకొలుపు నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, గుంటి మహేష్, ఉన్నం సంపత్, బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు ప్రసన్నకుమార్, ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, అవినాష్, శ్రీకాంత్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని, ఉపాధ్యక్షురాలు కొలనూరు తదితరులున్నారు.
30 పడకల ప్రభుత్వ దవాఖానగా మారుస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తేదీ 16/5/2018 రోజున ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ఈ మండలంలో వివిధ హోదాల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరియు గౌరవ అధికారుల సమక్షంలోనే నేను 30 పడకల వైద్యశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చి నేటికి 3/11/2018 33 మాసాలు గడుస్తున్న మంత్రి గారు హామీ నెరవేర్చకపోవడంతో ఇల్లంతకుంట మండలంలోని ప్రజాక్షేత్రం తెలంగాణలో నేను నిలబెడతానని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇల్లంతకుంట మండల ప్రజలను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల్లాగా నువ్వు ఏది చెప్తుంది గొర్రెదింపుతుండది అమాయక ప్రజలు కాదు. ఒకప్పుడు అమాయక కానీ అన్ని తెలిసినా కానీ మౌనంగా ఉంటున్నారంటే చేతగానితనంగా నువ్వు భావించడం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా ఖబర్దార్ కేటీఆర్ గారు, వెంటనే మీరు కనుక హామీ నెరవేర్చితే నీకే ఇల్లంతకుంట మండలంలో నేను పార్టీని ఒక గంట పక్కకు పెట్టాయినా నీకు ఘన స్వాగతం పలుకుతాను. ఇప్పుడు వయ్యని గొర్రెను ఆనాడుకు వస్తాను. నువ్వు శిలాఫలకం వేస్తే లేని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అడుగు పెట్టని ఎదురా, గుర్తుంచుకో. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం రోజున నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ హనుమంతరావుతో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంక్షీరామ్ ఆశయ సాధనకు ప్రతి బహుజనులు కృషి చేయాలని బీఎస్పీ నేత మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి అన్నారు. కాంక్షీరామ్ 87వ జయంతి సందర్భంగా చెందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తెలంగాణ ప్రగతి సమితి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాస్ లింగంపల్లి బాబు, స్వామి కుమ్మరి చిరంజీవి రైతులున్నారు. వారి ఆశయాలు నెరవేర్చాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాం. మరి పేద ప్రజానికానికి వాస్తవికంగా ఇక్కడ మన తెలంగాణ ఎంతో అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారికి అన్ని అనుకూలం ఉన్నా కానీ పేద ప్రజలకు ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పటికైనా ఆయన విధానంలో మార్పులు చేసుకొని ప్రతి ఇంటికి ఒక 2 గుంటల స్థలము కేటాయింపు చేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించినా కానీ ఈ పేద ప్రజలు ఆ లోన్లు తీర్చుకొని ఇల్లు కట్టుకోవడానికి సుతా సిద్ధంగా ఉన్నారు. ఈ 2 పాయింట్ల మీద చేస్తే బాగుంటుందని మేము కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చెందుర్తి మండలం వాడపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు బాగున్నాయని సివిల్ సర్వీసెస్ కేంద్ర అధికారులు కితాబిచ్చారు. చెందుర్తి మండలం మండపల్లి గ్రామాన్ని సోమవారం రోజున యువ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది. సివిల్ సర్వీస్ అధికారులు నరేంద్ర కుమార్, పూజా గుప్తా, మనోజ్ స్వర్గం, ఇస్మిట్ కౌర్లు గ్రామంలోని రైతు వేదిక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులతో పాటు స్వశక్తి మహిళా సంఘాలను పరిశీలించారు. కాకా వీరికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, తహసీల్దారు నరేష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీడీఓ ప్రదీప్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఉన్నారు. बच्चों के लिए स्कूल में उनको प्रेरित करने के लिए जिससे कि वो भी आगे बढ़ के बड़े इंसान बने, तो उसकी तरफ हमारा प्रयास रहेगा. डॉक्टर हरिचंद्र रेड्डी इंस्टीट्यूट तेलंगाना से ऑफिसर ट्रेनिंग ग्रुप विलेज विजिट के लिए हम लोग 3.5 महीने के वो ट्रेनिंग के लिए इंस्टीट्यूट 18 जनवरी को ज्वाइन किया था और यहाँ पर हम लोग विलेज आए हैं कि हम लोग यहाँ आकर के अपनी इनपुट्स से डाटा कलेक्शन और जो और तरह के हमारे एक्शन प्लान के अकॉर्डिंग जो भी हमारे इनपुट्स हैं वो सभी यहाँ के जो लोकल फंक्शनरीज हैं उनकी मदद से सभी डाटा और इनपुट्स प्रॉपरली और इफेक्टिव मैनर में कलेक्ट करके यहाँ के डेवलपमेंट के लिए कुछ कॉन्ट्रीब्यूट कर पाएंगे. सो वी आर लुकिंग फॉरवर्ड टू दिस. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ శరత్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జెడ్పీటీసీ గుండా నర్సయ్య హాజరై పలు విషయాలను చర్చించారు. కాగా కొందరు అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేంద్ర రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మా కుటుంబం స్థిరపడతాయి. వాళ్ళు బతుకున్నంత కాలం అయిన తర్వాత మీకు డిజిటల్ లైబ్రరీ ముస్తాబాద్లో ఏర్పాటు చేసడానికి నా సంపూర్ణ సహకారం ఉంది. నాయకులు ఏదేమైతే మిమ్మల్ని ప్రశ్నించారో ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నది. గ్రామాలల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ ప్రజలతో కోఆపరేషన్ చేసుకోవాలి, చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇవాళ మాట్లాడినాయి విధమైనది, మనం మళ్ళీ పెట్టి ఇవాళ ఏదో మాట్లాడుకొని ఫోటోలు దిగి మళ్ళీ వద్దు మళ్ళీ గింతే ఉండకుండా మీరు సెస్ రేపు ఏమేమి అనుకున్నామో సెస్ ఏఐ గారు ముస్తాబాద్ అట్లే తర్వాత తెలుగు మధ్యలో మీకు లేట. ఇప్పుడు ఆర్ఐ గారు కూడా చెప్పినాం రేషన్ బియ్యం కంపల్సరీ 15 దాకా ఇవ్వాలి, అవి ఇవ్వాలి అట్లే మనందుకు ఆ వాళ్ళ ఇంట్లో ఇంకా లింక్ ఇవ్వండి. అంటే మనము ఏదైతే కోటా వచ్చిందో దాన్ని సక్రమంగా వాడుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.